हाई फ्रेंड्स अंदर नमस्ते वेलकम टू स्मार्ट वन टेक चैनल मन चूडबोये अपडेट एंटंटे अम्मावड़ी स्कीम की ईकेवीसी प्रोसेस नी एला चेयाली एक्कड़ चेयाली दीनी गुरिंचि मनं चूडबोतुन्नाम गाइस दानिकि मुंदु मन चैनल नी एवरंत वरकु सब्सक्राइब चेयकुंटा उंटे वेंटने सब्सक्राइब चेयंडि लैक् चेयंडि शेर चेयंडि अप्पुडे नेनु चेसे वीडियो मीकु वेंटंटने नोटिफिकेशन वस्तुंदि ओके गाइस रंडि मन वीडियो टापिक लोकि वेल्दाम ఈ వీడియో కొంచెం లెంత్ గా ఉంటుంది గాయ్ పూర్తిగా చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది దానివల్ల ఎక్కడ స్ప్లిట్ చేయకుండా పూర్తిగా చూడండి 2022 జూన్ మంత్ కు అమ్మఒడి అమౌంట్ మీకు రావాలంటే సో పైన వస్తున్న 5 కండిషన్ మీ దగ్గర మెయిన్ గా ఉంటేనే మీకు అమ్మఒడి అమౌంట్ క్రియేట్ అవుతుంది సో దాన్ని చూద్దామండి ఫస్ట్ వచ్చి చైల్డ్ ఇన్ఫో సో చైల్డ్ ఇన్ఫో అంటే సో మీ స్కూల్లో వచ్చి చిల్డ్రన్స్ ఒక డీటెయిల్ పేరెంట్స్ డీటెయిల్ వచ్చి గవర్నమెంట్ తెలియపరచడం కోసం చైల్డ్ ఇన్ఫో అనే సైట్ లో వచ్చి స్టూడెంట్స్ ఒక డీటెయిల్ స్టూడెంట్స్ ఒక పేరెంట్స్ డీటెయిల్ వచ్చి అక్కడ ఎంటర్ చేస్తారు సో ఈ డీటెయిల్ మన సచివాలయంలో ఉన్న డీటెయిల్ సేమ్ మ్యాచ్ అవ్వాలంటే సో ఇద్దరికి అంటే స్టూడెంట్స్ కి వాళ్ళ మదర్ కి వచ్చి ఈకేవైసి అప్డేట్ చేయాలా దాని తర్వాత అప్డేట్ ఈకేవైసి ఇద్దరికి చేయాలా సో ఇది చేస్తేనే మన సచివాలయంలో ఉన్న డీటెయిల్ మన స్కూల్లో ఉన్న డీటెయిల్ సేమ్ గా ఉంటుంది మీకు అమౌంట్ అమౌంట్ కరెక్ట్ గా రావడానికి కొంచెం సులువుగా ఉంటుంది దానికోసం ఈ ఆప్షన్ సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చి ఏంటంటే రెండో కండిషన్ వచ్చి మీ చిల్డ్రన్స్ కి 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మీరు స్కూల్లో చేర్చి ఉండాలి అప్పుడే మీరు ఈ అమౌంట్ స్కీమ్ కు అర్హులు అవుతారు సో ఇది రెండో కండిషన్ మూడో కండిషన్ ఏంటంటే మీ చిల్డ్రన్ స్కూల్ కి వెళ్ళే అటెండెన్స్ పర్సంటేజ్ లో వచ్చి 75% కంపల్సరీ ఉండాలి అప్పుడే మీకు అమౌంట్ అమౌంట్ క్రియేట్ అవుతుంది సో దాని తర్వాత చైల్డ్ చైల్డ్ మదర్ ఇద్దరు ఈకేవైసీ ని పూర్తి చేయాలా దాని తర్వాత అప్డేట్ ఈకేవైసీ కూడా పూర్తి చేయాలా ఎందుకంటే అప్పుడే మీ డీటెయిల్ వచ్చి మీ సచివాలయంలో ఉన్న డీటెయిల్ మీ స్కూల్లో ఉన్న డీటెయిల్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్స్ ఒక మదర్ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డ్ నంబర్ లింక్ అయి ఉంటేనే వాళ్ళకి ఈ అమ్మఒడి స్కీమ్ పడుతుంది అమ్మఒడి స్కీమ్ కాదు మిగతా ప్రభుత్వం నుండి వచ్చిన మిగతా ఏ స్కీమ్ అయినా అన్ని స్కీమ్ కి వచ్చి ఈ జనవరి నుంచి ఆధార్ కార్డు బ్యాంక్ తో లింక్ అయి ఉండే వాళ్ళకి మాత్రమే అమౌంట్ క్రెడిట్ అవుతుందని గవర్నమెంట్ కూడా చెప్పేసినారు ఆల్రెడీ సో దానివల్ల మీ ఆధార్ కార్డు ఏ బ్యాంక్ లో లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ మాత్రమే మీరు మీ స్కూల్లో ఇవ్వండి ఓకేనా గైస్ నేను చెప్పిన ఈ 5 స్టెప్స్ ని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు అమ్మఒడి స్కీమ్ కి అర్హులు అవుతారు అమ్మఒడి అమౌంట్ కూడా మీకు ఈజీగా క్రెడిట్ అవుతుంది ఫస్ట్ ఈకేవైసీ ఎలా పూర్తి చేయాలంటే 6 ఇయర్స్ కంప్లీట్ అయిన చిల్డ్రన్స్ కి అందరికి ఈకేవైసీ ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిందే సో ఇంతకు ముందు వచ్చి మనం ఏఈపీడిఎస్ యాప్ లో వచ్చి అందరికి కామన్ గా వచ్చి ఈకేవైసీ కంప్లీట్ చేయడం కోసం ఆ 6 ఇయర్ పైన ఉన్న వాళ్ళకి కూడా మన చైల్డ్ డిక్లరేషన్ నెక్స్ట్ వచ్చి మైగ్రేషన్ డిక్లరేషన్ పెట్టి మనం ఈకేవైసీ పూర్తి చేసి ఉంటాం దానివల్ల మనం ఏఈపీడిఎస్ యాప్ ని ఓపెన్ చేసి చూస్తే సో అక్కడ అందరికి ఎస్ఎస్ అని ఉంటుంది సో ఎస్ ఉన్నా కూడా దాని మీద క్లిక్ చేసి ఆ చైల్డ్ కి మనం మళ్ళీ ఈకేవైసీ అప్డేట్ చేయాలి సో దాని ముందు 5 ఇయర్స్ కంప్లీట్ అయిన చిల్డ్రన్స్ వాళ్ళు అందరూ ఆధార్ అప్డేట్ సెంటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళు బయోమెట్రిక్ ని అప్డేట్ చేసుకుని రావడం కంపల్సరీ అన్నమాట అలా బయోమెట్రిక్ ని అప్డేట్ చేసుకుని వచ్చిన తర్వాత సో మీ వాలంటీర్ దగ్గర మీ ఈకేవైసీ ని పూర్తి చేసుకోండి సో అలా ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత గ్రామవాడ్ వాలంటీర్ యాప్ లో అప్డేట్ ఈకేవైసీ ఆప్షన్ లో వెళ్ళి అక్కడ అప్డేట్ ఈకేవైసీ ఆప్షన్ ని పూర్తి చేసుకోండి అలా పూర్తి చేస్తేనే మీ చైల్డ్ ఇన్ఫోలో ఉన్న డీటెయిల్ మీ సచివాలయం ఉన్న డీటెయిల్ ఒకేలా మ్యాచ్ అవ్వడం జరుగుతుంది సో అలా మ్యాచ్ అయితేనే మీకు అమ్మఒడి స్కీమ్ రావడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీని తర్వాత ఈకేవైసీ ఆప్షన్ పూర్తి చేయడానికి మనకి ఎవరికి ఈకేవైసీ పెండింగ్ ఉందని తెలుసుకోవడానికి మనం వాలంటీర్కి ఒక యాప్ అని సపరేట్ గా ఉంది యాప్ ద్వారా ఎవరికి ఈకేవైసీ పెండింగ్ ఉందని మనం ఈజీగా తెలుసుకోవచ్చు సో ఇదే యాప్ గైస్ ఈ యాప్ లో వెళ్ళి మనం ఎవరికి ఈకేవైసీ పెండింగ్ ఉందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఈ యాప్ ని లాగిన్ చేసే విధానం వచ్చి సేమ్ మన ఏఈపీడిఎస్ యాప్ లో ఉన్నట్టు మనం సచివాలయం పోడు తర్వాత మనం క్లస్టర్ చేసి లాగిన్ అవ్వాలా సో ఆ ఏఈపీడిఎస్ యాప్ లో మనం బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది దాని తర్వాతనే అది ఓపెన్ అవుతుంది కానీ ఈ యాప్ లో వచ్చి మనం ఓన్లీ ట్రోలింగ్ కోడ్ మనం క్లస్టర్ చేస్తే మాత్రం చాలు అదే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది సో ఎలాంటి బయోమెట్రిక్ ఆప్షన్ అడగదు సో దీంట్లో మన ఫస్ట్ వచ్చి మన క్లస్టర్ ఐడి చూపిస్తాయి దాని తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ తర్వాత మన మండల నేమ్ తర్వాత మన సచివాలయం పేరు తర్వాత వాలంటీర్ నేమ్ అంతా డీటెయిల్ చూపిస్తుంది సో దాని కిందనే చూడండి కొన్ని ఆప్షన్ ఉంటుంది సో ఆ నిజంగా కావాల్సిన ఆప్షన్ వచ్చి రిపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా సో ఆ రిపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి సో దాన్ని క్లిక్ చేస్తే మనకి మూడు రకాల డీటెయిల్స్ చూపిస్తాయి దాంట్లో ఫస్ట్ చూడండి రైస్ కార్డ్ లిస్టు దాని తర్వాత నాన్ ఈక్వస్ మెంబర్స్ లిస్టు దాని తర్వాత అన్అక్లైమెంట్ కార్డ్ లిస్ట్ అని చూపిస్తుంది సో మనకి మెయిన్గా కావాల్సింది రెండో ఆప్షన్ నాన్ ఈక్వస్ మెంబర్స్ అని సో ఆ ఆప్షన్ క్లిక్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చి మనకి రైస్ కార్డు దాని తర్వాత ఆ మెంబర్ నేమ్ దాని తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మన దీంట్లోనే ఈజీగా తెలుసుకోవచ్చు ఎవరికి ఈకేవైసీ పెండింగ్ ఉందని సో ప్రెసెంట్ ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు అందరూ ఈకేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళే దీంట్లో మెయిన్గా మనం ఈకేవైసీ చేయాల్సిన వాళ్ళు ఎవరంటే
5 years complete అయిన చిల్డ్రన్స్ కి సో అంటే 5 years complete అయ్యి 6 year అవుతుంది కదా 6 year 7 year అవుతుంది కదా సో అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు ఈ కేసి కంప్లీట్ చేయాలా సో దీంట్లో ఉన్న వాళ్ళందరికీ కంప్లీట్ చేయాలా కానీ మెయిన్ గా ఇప్పుడు వచ్చి మనం చిల్డ్రన్స్ 5 years complete అయిన వాళ్ళకి ఈ కేసి చేయాలా సో వాళ్ళు ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోండి సో ఎవరికి ఎలా ఉందని సో ఆ డేట్ ఆఫ్ బర్త్ కనుక్కొని ఆ నేమ్ ఆ రైస్ కార్డ్ నంబర్ మన సేమ్ మన ఏఈపిడిఎస్ యాప్ కి వెళ్లి అక్కడ వెళ్లి ఆ రైస్ కార్డ్ నంబర్ వేసి ఎవరికి ఈకేఎస్ పెనిందో వాళ్ళకి ఈజీగా ఈకేఎస్ ని కంప్లీట్ చేయొచ్చు ఈకేఎస్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ లిస్ట్ లో ఉన్న పేరు వెళ్లిపోవడం జరుగుతుంది సో దాంట్లోనే మీరు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు వాళ్ళకి ఈకేఎస్ కంప్లీట్ అయిపోయిందని ఈ యాప్ ని కింద డిస్క్రిప్షన్ లో పెట్టున్నాను గైస్ కవర్స్ వన్ లో డౌన్లోడ్ చేసుకోండి।